విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం. అప్పటికి 330 తాలూకాలు, అవి 104 మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళినట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం, అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు, అలాగే తెలుగు గ్రామీణ పథకం క్రాంతి, తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ యొక్క గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితేనేమి, అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి, ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం, పేదల వద్దకు చదువును తీసుకురావడం, ఉన్నతమైన చదువును తీసుకురావడం, అలాగే జోగిని వ్యవస్థల దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి, అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి, అలాగే నిజాం సాగర్ వాటి అభివృద్ధి, అలాగే తెలుగు గంగా హంద్రి నివాస సంబంధి అయితేనేమి, గాలిను నగిరి అయితేనేమి, దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశవ్యాప్తంగా 11,000,000 మందికి ఆయన నాడు ఈ భూమి శిస్సు రద్దు చేయడం జరిగింది. మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సుల్ని అమలు జరిపించడం జరిగింది. ఇక సర్కారీ అధీన కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు ఒక అనుబంధాన్ని పెంచే విధంగా, ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో ఆయన అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు. ఇలా చెప్పుకుంటుపోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది. స్వతంత్రం ఒక పోరాటం, మనం విన్నది కానీ చదివింది కానీ పుస్తకాలు, మనం గళ్ళారా చూసిన మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని త్యజించి ఆయన చేసిన సేవలు మరో నానివి. ప్రతి తెలుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతోమందిని విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉండి ఆనాడు 82లో పార్టీ స్థాపించినప్పుడు విధి విధానంలో మంతా కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన బాటలోనే కొంత కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరం శ్రమిస్తామని ఈ ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవిస్తాను. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడు అని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతికున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈరోజు సిగ్గు శరమ లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీఆర్కి వర్ధంతి చేస్తానని చెప్పటం, ఇటువంటి దుర్మార్గ ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో
ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే, ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులను, ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024 నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం, ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు రా కథలు రా కార్యక్రమం గురువాడలో పెడుతున్నారు, ఇవాళ మీ మీద ఆరోపణలు ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. చంద్రబాబుని రా కథలు రా అని చెప్పి సుప్రీంకోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కథలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు, ఆయనేమో కోర్టులో రా కథలు రా కథలు వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్కజిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కథలు రా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకి ఆహ్వానం పలుకుతుంది, త్వరలో కూడా వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడు తీయమన్నా ఆడి కానీ ఊడిపోయిన ఇంటికి కానీ ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి, ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు, జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేకలేదు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు, అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను, 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లునా కొడుకులు సొల్లు పోరాని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు, ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు, నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేదు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్, ఎక్కడ వరకు పెట్టుకోమనండి? బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి.